కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళకు అదృష్టం వజ్రం రూపంలో వరించింది. తుగ్గలి మండలం జి ఎర్రగుడి గ్రామానికి చెందిన మహిళ పొలం పనులు చేస్తుండగా 8 క్యారెట్ల వజ్రం దొరికింది. ఆమె వద్ద నుంచి స్థానిక వ్యాపారి ఆ వజ్రాన్ని 12 లక్షలకు కొనుగోలు చేశాడు. కర్నూలు జిల్లాలోని ఈ ప్రాంతంలో వర్షాలు కురిసే సమయంలో ఇలా వజ్రాలు, ఖరీదైన రంగురాళ్ళు లభిస్తుంటాయి. చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే మకాం వేసి వజ్రాల కోసం పొలాల్లో వెతుకుతుంటారు. అయితే అదృష్టం మాత్రం కొందరినే వరిస్తుంటుంది. చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్ని అంది మని మని. ఏడున్నర లే రమంజ కాదరా, ఫోనే ఎత్తే కాయలేదమ్రా నువ్వు గొగ్గయ్య. లేదు మామ, నేను ఏదో పని మీద బయటకు వస్తే. మామ ఎన్ని గంటలకు వస్తువే? అయ్యి నేను వచ్చి మధ్యాహ్నకే వస్తే నేను బిల్లుకులు ఉండే కాయలు తప్ప ఇండూపూర్లో యాల్. మామ ఏమైంది మామ? వద్దురా, నేను ఉండేదన్నాక చెప్పే ఈనల్లా. ఏమమ్మా అంత కోపం చేసుకుంటాండావు? కాదరా, తొప్పుడు కూతులంతా కూసి పిలిపిస్తువే. మా ఇండూపూర్లో అంతా మాస్కులు వేసుకున్నా తిరుగుతారు మామ, కరోనా వచ్చి అంతా ఎరుసుకుంటారు అని చెప్తువే. నేను నిజమేనేమో నమ్మి నేను వస్తే. నేను అసలు వచ్చింది ఆల్రా, నేను నువ్వేం చెప్పింది అడాడో కర్నూలుతావా వజ్రాలు చిక్తానా అంట, రామమ్మ పోయొస్తాము అప్పో సొప్పో చెంచుకుందాము అని చెప్తే కదా నేను వచ్చింది. నేను వస్తానని తెలిసి నువ్వు బస్టాండ్ దాకా రాకుండా ఏటకూరేగుతురా? లేదు మామ, ఎవడో దుడ్లు అరుసుంటే ఇప్పించుకొచ్చాక సినిమాలాపురం వస్తుంది. మరి బస్టాండ్ దాకా వాడిని ఎంగటిగాని పంపిస్తానంటూ కదరా? మామ వాడు రాలేదా? వస్తాడనుకో, చూసి చూసి సాలాయనప్ప ఫోన్ చేస్తే లేదు మామ వస్తా అంటే నేను 60 ఏళ్ళు తమ పొందడ్డం వచ్చా, పొంద గుద్దుకొని పడిపోతే ముక్కు ఏకమైట్లు పడినాను అని వాడంటాడు. సరే కానిలేపా, ఇంకా నా టైం బాగలేదు అనుకుని ఆటో ఎక్కితే కాదరాపా, హిందూపూర్లో అర్ధానికి అర్థం జనాలు మాస్కులు వేసుకోకుండా ఉండారు కదరాలి. ఎంత గుండెకి రోమాలు వచ్చిండాలరా, కరోనా వచ్చి ఒక పక్క అంతా బొమ్మడాలు కొట్టుకుంటాంటారు. అదేదో థర్డ్ వేవ్ అంట కదరా, అది ఉందంట. ఎవరికి కూడా భయము దిగులు లేనే లేదప్పు. నేను బిల్లుకులు 1 నిమిషం కూడా ఉండలేదు. నువ్వు వచ్చేట్లుంటే రా, లేదండి నేను కూడా వెళ్ళిపోతాను. లేదు మామ, మా ఊరిలో అట్లేం లేదు, అందరూ బాస్కులు వేసుకునే తిరుగుతాన్నారా. నీ కెండ్లు ఉన్నాయో మింగిపోయినాయో తెలియదు కానీ వద్దురా భయ. నేను చూస్తే నేను ఆర్టీసీ బస్టాండ్ నుంచి మన ఇంటికి వచ్చే వరకు చూస్తే ఆడాడ పోలీసులు చెకింగ్ చేస్తాంటే మాత్రం జోబుల్లో ఉండే మాస్కులు తీసి మొఖాలకి మూతులకి వేసుకుంటా అన్నారు కానీ ఎవరూ మాస్కులు వేసుకోలేదప్పు. చాలా ఉదాసీనంగా ఉండారు. నేను బిల్లు కూలు ఈడుండే కాయలతో అబ్బాయా నీతో మాటలు వద్దు కానీ ఆ వజ్రాలకి వస్తావో రావో 2 మాటలు చెప్పు మామా. లే నువ్వు తప్పున్నాయి నాకు అందుకే రామంచి, నేను నమ్మలేదు. నేను వెళ్ళిపోయిస్తాను రావు, బీగాలు పక్కింట్లో వాళ్ళకి ఇచ్చిపోయింటాను. నేను ఏడన్నాడంతా కూడో కూరాకో తినేసి నేను ఆ వజ్రాలు తీసుకొని పోతాను. లేదంటే మీ అత్తతో నాకు చాలా గలాటే. ఏంపై ఎంత నేల ఉంది ఇది, ఏడ చిక్తాయి వజ్రాలు? ఊరికే వాడు రామంజి గారు తొప్పుడు కూతురు కూసి నన్ను పిలిపించినే. అక్కయ్య గారు ఇద్దరు పొద్దుటి నుంచి ఎదుగుతా అన్నట్లున్నారు, చాలా కష్టపడుతూ ఉంటారు. ఉండరు అంత ఒక్కకన్నా ఇప్పించుకుని వాళ్ళకి అడుగుదాం వజ్రాలు ఏడ చిక్తాయి, ఏ కథ, వాళ్ళకి ఏమన్నా చిక్కిందో లేదో అని. ఏమక్క ఏమన్నా వజ్రాలు ఏమన్నా మీకు చిక్కిందా? ఏం చిక్కలే నేను. మీ వాళ్ళకి చిక్కలేదా? మూడు బొలి చిక్తాడాయి, కోట్లు కోట్లు చేస్తాయని చెప్తే జనాలంతా గుంపులు గుంపులు వస్తాడారు. ఏరో చిక్కలే, దండి చిక్కినా మా దళిద్రానికి చిక్కలే. ఇప్పుడు ఎవని చిక్కింది ఎవనికి లేదు, ఏమి బాధలు? ఎండ్రని ఎండ్లో ఎన్నాళ్ళ నుంచి ఎదుగుతాడారక్క? మేము సంవత్సరానికి 3-4 సార్లు వస్తాం. ఎప్పుడులే ఉత్తరాలే, చూడడం పోడడం చూడడం పోడడం. ఏడాది ఏడాది వస్తారా? మేము 10 ఏళ్ళు అవుతాం. 10 ఏళ్ళు అయినా? అయ్యయ్యమ్మా నీకెంత ఓపిక తల్లే. నేను దూరం నుంచి చూసి చేనులో తొగేకొచ్చిండే కూలోళ్ళేమో అనుకుంటే వజ్రాల కోసం మా మహాతల్లే. అయ్యో ఏమి జనాలు, ఏమి జనాలు, ఎప్పా ఎప్పా ఎప్ప ఏడ చూసినా చూడరాలే ఏమి తిరుగుతా ఉంటారా మా ఎప్ప. వీళ్ళకింతకి చిక్కుతాయో లేదో వజ్రాలు. ఎంతైనా మన అదృష్టాన్ని మనం నమ్ముకోవాలి, మన కష్టాన్ని నమ్ముకోవాలి కానీ ఊరికే వచ్చింది ఆయన పో. ఉండు వీళ్ళని అడుగుదాము, వీళ్ళు వజ్రాలు ఎదిగేకొచ్చినట్లున్నారు. ఏమన్నా ఇడేమో సిక్తాండ అంటే వజ్రాలు ఏమన్నా సిక్కినా అది మన తలరాతలో చాలా మందికి దొరికినాయి మామూలుగా. అది మనకి అదృష్టం బట్టి దొరుకుతాయి, అదే పని కంటే దొరకదు. పలానా చోట ఈ సేన్లు ఉంటాయి, ఆ సేన్లు ఉంటాయి అనేది లేదు. మరి అంతా సిక్కినాయంట అంటారు, అది నిజమో సుల్లోనా? పాతకాలంలో ఎవరో దొరికిన వాళ్ళు దొరికినట్లు అంతే అనేది. అది 70,000 అంటారు, 80,000 అంటారు, ఒక 5 లక్షలు అంటారు అనేది. అది అదృష్టం మంచికి మంచికి దొరుకుతుంది అంతేగాని. మరి మీరు కూడా దానికే వస్తారేమే? మేము ఊరికే ఈరోజు క్యాజువల్గా వచ్చినాం, ఫ్రెండ్ సర్కిల్లో క్యాజువల్గా వచ్చినాం అందరము. గుంపు గుంపే వచ్చినట్లుండారు. చాలా మంది ఫ్యామిలీస్, చాలా మంది వంట చేసుకోవడము రావడము ఇట్లా అనేది మామూలు జరుగుతుంది. ఊనప్ప ఒకవేళ సిక్కింది ఎవరికమ్మల్లా? మన కొసగమ్మ పెరవల్లిలో బాల రామానంది ఉన్నాడు, వాళ్ళే వచ్చి తీసుకుంటారు మామూలుగా. మామూలుగా లేకుంటే గవర్నమెంట్ వాళ్ళు చూసేసి ఎంతో కొంత వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని ఇచ్చేస్తారు మామూలుగా. రీసెంట్గా మా బంధువులే ఉన్నారు, డైరెక్ట్ తల్లి బిడ్డ పోయినారు, దొరికింది ఏమో డబ్బులుగా తెచ్చుకున్నారు. ఈ ముసలప్ప కడుపు నిండా కూడి తిని చింతాకాంత లేకుండా ఇప్పుడు ఏం ఎదుగుతాడు. ఆ ఓపికకు మొక్కోళ్ళప్ప చూస్తాం. నా అదృష్టం నేను గురించి ఎదుగుతాను, ఏమన్నా సిక్తే సిక్కా, లేదంటే నా దరిద్రం ఇదే అనుకొని వెళ్ళిపోతాను. ఊనక ఏదో టైం బాగలేక సెచ్చి సెడి పొడి లేచి వస్తే ఏదో వజ్రా సిక్తాయని నేను బాగా బతుకున్నానక ఈ సర్పంచ్ ఎలక్షన్లో నిలబడి, అదే ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిలబడి దుడ్డంతా పాగొట్టుకుంటే ఏదన్నా వజ్రాలు సిక్తే ఒకటో రెండో ఇయ్యండక అన్న. మీరు అంతేనాను, ఒకటో రెండో వజ్రాలు సిక్తే అట్లా ఇయ్యండి అన్న, నేను బాగా బతుకున్నానే, ఈ టైం ఇట్లా అయిపోయింది, మర్చిపోదండనా, మీరు కూయండి, నేను ఏడన్నా ఎదుగుతాండా వచ్చేస్తాను.